సర్వభూత శరణ్యాయ సర్వజ్ఞాయ నమో నమః వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయినే. శ్రీ వైకుంఠాన్నైనా విడిచి ఉండేటువంటి స్వామి శ్రీవారి భక్తులను నీడల వెన్నంటి కాపాడుతూ ఉంటాడు. అటువంటి శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి శ్రీనివాసునికి ప్రసన్నమైనటువంటి సేవ వసంతోత్సవం. నిత్యం శ్రీవారికి వసంతోత్సవం చేయించే భక్తుల యొక్క జీవనం ఆనందమయంగా సాగుతుంది అని ఆగమాలు చెబుతూ ఉన్నాయి. తాళ్లపాక అన్నమయ్య ఆ నిత్య వసంతోత్సవాన్ని కలువ వసంతం, బంగారు వసంతం, కర్పూర వసంతం, వెన్నెల వసంతం, మంచినీళ్ల వసంతం, కెందామర వసంతం, ముత్యాల వసంతం, వలపుల వసంతం, కొమ్మల వసంతం, సిగ్గుల వసంతం, నెయ్యపు వసంతం, పుప్పొడి వసంతం, జవ్వాది వసంతం అని రకరకాల వసంతాలను తన సంకీర్తనలతో అభివర్ణించాడు. స్వామివారి యొక్క వసంతోత్సవ వైభవం శ్రీకారం చుట్టుకున్నాక స్నానయోగ్యమైనటువంటి శాటీలను అలంకరింపజేస్తారు. అలా స్వామివారు ప్లోత వస్త్రాలను ధరించిన తరువాత అర్చక స్వాములు ముందుగా క్షీర స్నపన చేసేటప్పుడు క్షీరసాగర శయనుడికి జరిగేటువంటి సేవ కదా అని మనం భావన చేస్తాం. స్వామివారికి వెంటనే శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది. అలా క్షీర అభిషేకం తరువాత దధితో, మధువుతో, అలాగే హరిద్రా జలాదులతో స్వామివారికి స్నపన జరుగుతూ ఉంటే మధ్యలో శుద్ధ జలాలు పోస్తూ ఉంటారు. ఆగమ సంప్రదాయంలో స్నపన తిరుమజ్జనంలో చక్కటి జలాన్ని కూడా వేయాలి అన్నారు. అది ఎటువంటి జలము అనంటే సూర్యరశ్మి సోకనటువంటి జలము అన్నారు. మరి సూర్యరశ్మి సోకనటువంటి జలం ఎక్కడ లభిస్తుంది అని ఆగమ విధులైనటువంటి మహర్షులు ఆలోచించి నారికేళముల్లో ఉండేటువంటి జలములు అవి శుద్ధ జలములు, సూర్యరశ్మి సోకని జలములు అని చెప్పి భావించి జరిగేటువంటి అభిషేకంలో ఈ పరమ పవిత్రమైనటువంటి నారికేళ జలాన్ని కూడా సమర్పించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. పురుషం యదధు వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌమాహు రావురూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాయన్యః కృతః తదస్య యద్వైష్యః అభ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యోః సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథాలోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహారా చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే ప్రపూర్వే సాధ్యాః సంతి దేవ
దేవా అద్భ్యః సంభూతః పృథివ్యైరసాచ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేది తత్పురుషస్య విశ్వమాయానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చర దిగర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అజన్వశే క్రీష్యతే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి గతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాగ్నే యం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యజ్ఞ కించిత్ జగత్ యస్మిన్ దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధో ముఖం అధో నిష్ట్యావితస్యాంతునాభ్యాముపరితిష్ఠతి హృదయం తద్విజానీయాద్విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తులం వద్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మి సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుక్ విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః సంతాపయతి స్పందేహమాపాదదళమస్తకం తస్య మధ్యే వహ్ని శిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః లీలతో యదమధ్యస్థా విద్యుల్ ఉల్లేఖేవ భాస్వరా నీవారశూకవత్తన్వీ పీతాభాస్యాత్తనుపమాస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మా స శివస్యేంద్రస్సోక్షరః పరమస్వరాట్ ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళ ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. ఆర్జిత వసంతోత్సవంలో భక్తులందరూ కూడా స్వామి
నిన్ను ఈ స్నపన తిరుమంజనంలో మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకిస్తూ ఉంటే దర్శించాం. అదృష్టే దర్శనోత్కంఠ, చూడనప్పుడు ఎప్పుడు ఈ నిత్య వసంతోత్సవ చక్రవర్తిని వీక్షిస్తాము అనేటువంటి బెంగ. చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ వసంతోత్సవ రాయుని యొక్క దివ్యమైనటువంటి మహోత్సవం పరిపూర్ణమైపోతుందో, స్వామి వెళ్ళిపోతాడో అనేటువంటి ఆవేదన కలుగుతుంది. కనుక సర్వకాల సర్వావస్థల్లో ఆ వసంతోత్సవ రాయుడు చల్లని కాంతులీనుతూ శుద్ధ సత్వగుణ సంపన్నుడై దహరాకాశంలో చిన్నొందాలి అని చెప్పి, అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. స్వామి వసంతోత్సవ రాయ, మా జీవనాన్ని ఈ తాపత్రయాలను దూరం చేస్తూ చల్లని కాంతులు పంచుతూ నీవు ఎల్లవేళలా మాకు తోడు నీడై ఉండు అని చెప్పి జాలిగుండెల వాడైన ఏడుకొండల స్వామిని వేడుకుంటూ ఉన్నారు. సహస్రధార పళ్ళెంతో ఆ అభిషేకాన్నుంది. తులసి మాలలతో శ్రీభూ సమేతుడైనటువంటి మలయప్ప స్వామి చెన్నొందుతూ ఉన్నారు. తులసి విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటిది, అందుకే విష్ణుప్రియ తులసి అని అన్నారు. స్వామివారికి అనేకమైనటువంటి మూలమూర్తి పూజలలో మనం తులసిని కూడా వినియోగించడం దర్శిస్తాం. స్వామివారికి ఆ సహస్రనామాదులు పూజ అయిన తరువాత ఆ సమర్పింపబడినటువంటి తులసిని శ్రీ మహావిష్ణువు నెత్తిన ఉంచుతారు. అటువంటి స్వామి సహస్రధార పళ్ళె ధారలతో తులసి మాలికలతో అత్యంత ప్రసన్నుడై గోచరమవుతూ ఉన్నాడు. స్వామివారికి అమ్మవార్లకు పాదాది శిరసాదిగా చందనాన్ని అలది విలాసంగా రక్తచందనాన్ని నుదుట ఉంచి తిరిగి శుద్ధ జలాలతో స్నపన చేయించిన అర్చక స్వాములు ఎంతటి ధన్యులు. స్వామివారి స్నపన జలాన్ని పూతోభవ అని భక్తులందరిపైన కూడా ప్రోక్షణ చేస్తారు. వసంతోత్సవంలో వివిధ హారతుల మధ్య నిత్య వసంత చక్రవర్తి విలక్షణంగా గోచరిస్తూ తన చల్లని చూపులతో చిరుదరహాసాలతో సకల లోకాలను రక్షించే సుందర దివ్యస్వరూపుడు. తిరోహతి ఏతావానస్య మహిమా పురుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వౌదయేత్ పురుష పాదోస్యేహాభవాత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ శాశనానశనే అభి హరియానందరాయ సర్వస్తోమోదిహర్భవతిమేవేనాప్నోది సర్వం జయతి హరి ఓం.